హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అటుకుల మిక్చర్ తయారీ విధానం చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఒక కప్పు అటుకులు వేసుకొని వెంటనే తీసుకోవాలి. ఇవి లేకపోతే మాడిపోతాయి, వెంటనే తీసేసుకోవాలి ప్లేట్లోకి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత 2-3 రెమ్మలు కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. కొంచెం లైట్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 5, ఒక పచ్చిమిర్చి, 3 ఎండుమిరపకాయలు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా ఫ్రై చేస్తే వెల్లుల్లిపాయలు కూడా టేస్ట్ బాగుంటాయి. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే సగం స్పూన్ కారం, చిటికెడు పసుపు, వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/4 స్పూను, ధనియాల పొడి 1/4 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అటుకులు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకుంటే బాగా పడతాయి అటుకులకి. తర్వాత వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు 4 టేబుల్ స్పూన్లు, వేయించుకున్న కరివేపాకు, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.